ఇంకా మరొక సినిమా రిలేటెడ్ కాంట్రవర్సీ కూడా మనం డిస్కస్ చేద్దాం. టు స్టార్ట్ విత్ కేజీఎఫ్, ఏ ఉద్దేశంతో పెట్టారు 2 రోజుల పాటు? మరి ఎన్ఆర్ఎస్ చాలామంది, దాదాపు 1500 మంది డెలిగేట్స్ అక్రాస్ ద గ్లోబ్ వచ్చారు. అందరూ కూడా పండిత ప్రకాండులే, అందులో వచ్చిన వాళ్ళందరూ కూడా తక్కువ వాళ్ళేం కాదు. ఎవరి డిసిప్లిన్స్లో వాళ్ళు దిట్టలు. ఎందుకు నిన్న పాశం యాదగిరి గారు, సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన పాశం యాదగిరి గారు ఆగ్రహోగ్రదులయ్యారండి? అంటే ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఉపన్యాసం మీద తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి నాకు అని అన్నాడు ఆయన, పాశం యాదగిరి గారు. అంటే తెలంగాణకి కల్చర్ నేర్పింది కమ్మవారు అన్న టోన్లో ఆయన ప్రసంగం నడిచింది. ఆ నడిచే క్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ అభివృద్ధి చేశారు, ఇక్కడ అభివృద్ధి అని తెలంగాణలో ఏదనుకున్నా కానీ దానికి చంద్రబాబు నాయుడు గారి, అంటే ఆయన వెనకాల ఉన్నాడు, ఆయన నేపథ్యం ఉంది అని చెప్పే ప్రయత్నం ఒకటి. తర్వాత తెలంగాణ రాజకీయ చైతన్యానికి ఎన్టీ రామారావు కొంత ఊతంగా నిలబడ్డారు అనేటువంటి మాట కూడా వాడాడు ఆయన వేదిక మీద. ఈ రెండు అంశాలని ఆయన అభ్యంతరం పెట్టాడు. అలాగే అభివృద్ధి పేరుతో చంద్రబాబు నాయుడు గారి ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ళ ఆయన పాలనలో జరిగినటువంటి, పర్టికులర్గా తెలంగాణకి జరిగినటువంటి వివక్ష గురించి పాశం యాదగిరి గారు పాయింట్ టు పాయింట్ ప్రస్తావించారు. ఈ ప్రస్తావించే క్రమంలోనే ప్రధానంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేశాడు ఆయన. ఆ వేదిక మీద ఆయనే ఎందుకు మాట్లాడాలి, ఎందుకు వెళ్ళారు అసలు ఆ సభకి అనేది అని చెబుతూ, ఎన్టీఆర్ని ఓడించినటువంటి చరిత్ర ఉంది తెలంగాణకి, కల్వకుర్తిలో ఆయన ఓడిపోయాడు. 3 చోట్ల కంటెస్ట్ చేసినప్పుడు 89 ఎన్నికల్లో చిత్తరంజన్ ఓడించాడు ఆయన్ని. ఆ విషయాన్ని కూడా ప్రస్తావించాడు ఈయన. అయితే జనరల్గా ఒక మాట ఉంది, తెలంగాణలో బీసీ చైతన్యానికి ఎన్టీఆర్ కొంత ఆజ్యం పోశాడు అని కాదు కానీ ఊతం ఇచ్చాడు అనేటువంటి ఒక అభిప్రాయం అయితే చాలామందిలో ఉంది. దేవేంద్ర గౌడ్ ఇలాంటి వాళ్ళందరినీ ఆయనే వేదిక మీదకు తీసుకొచ్చాడు అని. అయితే విడిగా మాట్లాడేటప్పుడు ఓకే, కానీ ఇది స్పెసిఫిక్గా టోటల్గా తెలంగాణలో జరిగినటువంటి ప్రతి అభివృద్ధి అంశానికి, లేకపోతే ఇక్కడ కల్చర్కి, వీటన్నిటికీ కూడా వీళ్ళే దోహదపడ్డారు అన్న టోన్లో ఆ సభలో రేవంత్ రెడ్డి గారి ప్రసంగం సాగటం అనేది తెలంగాణ వాదంతో ముందుకు నడిచిన వాళ్ళు, అలాగే తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలబడిన వాళ్ళు, అలాగే మొదటి నుంచి తెలంగాణ నినాదంతో ఉన్నవాళ్ళు కొంచెం సఫకేషన్కి గురయ్యాయన్నమాట వాస్తవం. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఓపెన్గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మాట్లాడే ప్రయత్నానికి పాశం యాదగిరి గారు ఇప్పుడు ఒక వేఅవుట్ చూపించారు, ఆయన ముందడుగు వేశారు. ఇప్పుడు చాలామంది మాట్లాడే ప్రయత్నం మొదలవుతుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ, అంటే గత ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ ఏపీ ఎలక్షన్ రిజల్ట్ రావాల్సి ఉంది. అంటే ఇన్ఫ్యాక్ట్ ఆయన అక్కడ ఇంకా రిజల్ట్ రాకముందే యాదగిరి గారు మాట్లాడితే ఒక మాట అన్నారు సార్. అవును, ఒకవేళ అక్కడ కూటమి ఏర్పాటై ఇక్కడ కాంగ్రెస్